సమ్మె విరమించిన తర్వాత నిన్న 20వ తారీఖు నాడు సమ్మె విరమణ జరిగింది. ఈరోజు విధులకు వెళ్ళాలని కార్మికులను మేము విజ్ఞప్తి చేస్తే, మా విజ్ఞప్తి మేరకు, జేఏసీ విజ్ఞప్తి మేరకు కార్మికులంతా విధులకు వెళ్తే, మరి ఈరోజు ఎండి గారు నిన్ననే ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇవ్వడం, కార్మికులు ఇష్టం వచ్చినప్పుడు సమ్మెకు ఇష్టం వచ్చి తీసుకోమని గైరాజరిత తీసుకోమని పరిగణించడం, మరి ఎండి గారి యొక్క అవివేకానికి అది నిదర్శనము. కార్మిక సంఘాలకు సమ్మె నోటీస్ అధికారం ఉంటుంది, అది ఎవరికి చెప్పి సమయము, కార్మికుల యొక్క కష్టాలకు కార్మికులకు సంబంధించిన అంశాలపైన సమ్మె నోటీస్, అదేవిధంగా ప్రజా రవాణాను బతికించడానికి సమ్మె నోటీస్ కూడా జరిగింది. దాన్ని ఎండి గారు వాస్తవ దృక్పథం చూడకుండా దాన్ని వక్రీకరించే కోణంలో చూసారు. మరి హైకోర్టులో కూడా ఎన్నోసార్లు చివాట్లు పెట్టి కూడా వారు ఇది అదే విధంగా మాట్లాడుతున్నారు. కార్మికులు నచ్చకుంటే విధంగా ఈరోజు విధులకు వెళ్ళిన కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం, మరి